శని రంగంలో తనదైన ముద్ర వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు భవిష్యత్తు రాజకీయాల్లో టీడీపీకి నాయకత్వం వహిస్తాడని భావించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా జనసేన ద్వారా రాజకీయ పార్టీని స్థాపించి ప్రజాక్షేత్రంలో దిగిన పవన్ ఇప్పుడు టీడీపీతో పొత్తు ద్వారా సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపారు వాస్తవానికి టాలీవుడ్ హీరోలు రాజకీయాల్లో సంచలనాలు సృష్టించగల సామర్థ్యం ఉన్న హీరోలుగా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి పవన్ ఇప్పటికే రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో యాక్టివ్ కావాలని కొందరు కోరుకున్నారు అయితే తారక్ మాత్రం రాజకీయాలకు ప్రస్తుతానికి దూరంగానే ఉంటానన్న సంకేతాలు ఇస్తూ వస్తున్నారు ఈ ఇద్దరు హీరోలకు తెలుగు రాష్ట్రాలలో సీఎంఐఎస్ స్థాయిలో ప్రతిభ ఉందని వారు అభిమానులు బలంగా నమ్ముతున్నారు జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చినా టీడీపీ తరపున పోటీ చేసే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయనే అంటున్నారు తాత స్థాపించిన పార్టీ కావడంతో టీడీపీపై తారక్కు మమకారం ఉంది మరోవైపు జనసేన ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో సంచలనాలు సృష్టిస్తుందని పవన్ అభిమానులు నమ్ముతున్నారు ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటే పవన్ సీఎం కావడం గ్యారంటీ అనే కమెంట్లు వ్యక్తమవుతున్నాయి ఇక కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ బాబు అరెస్ట్ ఎపిసోడ్తో దాదాపుగా పూర్తిగా దూరమయ్యారు ఇప్పటి వరకు ఎన్టీఆర్ మద్దతు వస్తుందని ఏదో రకంగా టీడీపీ శ్రేణులు ఆశ పెట్టుకున్నారు కానీ తాజా పరిణామాలతో ఎన్టీఆర్పై పై తమ్ముళ్లు ఆశలు వదులుకున్నారు ఇదే క్రమంలో ఎన్టీఆర్ లేకపోతే టీడీపీకి భవిష్యత్తు లేదని ఆయన అభిమానులు మాట్లాడుతున్నారు తమకు ఎన్టీఆర్ మద్దతు అక్కర్లేదు అని తెలుగు అంటున్నారు ఇదే సమయంలో పవన్ మద్దతుపై టీడీపీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు వాస్తవానికి పవన్తో పొత్తు ఉంటే టీడీపీకి కలిసొస్తుంది జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి తెచ్చేందుకు టీడీపీ కసరత్తు చేస్తున్నట్టు గతంలో కనిపించింది పార్టీ ఆపదలో ఉన్న ప్రతిసారి ఎన్టీఆర్ని ఆహ్వానిస్తూ ఉంటారు ఆ తర్వాత గెలిచాక పట్టించుకోరని అంటారు ఇలాంటి పరిస్థితి రెండు వేల తొమ్మిదిలో కూడా జరిగింది అప్పుడు టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానించారు ఆయన వివిధ బహిరంగ సభలు నిర్వహించి ప్రత్యర్థులపై ఘాటైన కామెంట్స్ చేశారు ఎన్టీఆర్ సభలకు భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఎన్టీఆర్ కూడా రాజకీయాలకు దూరమయ్యారు నందమూరి అభిమానులు టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ఎదురుచూశారు టీడీపీ పార్టీ ప్రస్తుతం కష్టకాలాన్ని చవిచూస్తోంది నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది అయితే జూనియర్ మాత్రం సైలెంట్ అయ్యారు మొన్నటి వరకు నారా లోకేష్ ప్రజల్లో తిరుగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని లోకేష్ను అడిగితే నూటికి నూరు శాతం ఆహ్వానిస్తామని అన్నారు అయితే ఆ ఆహ్వానాన్ని స్వీకరించడానికి తారక్ సిద్ధం లేరు అయితే తారక్కి అభిమాన బలం ఎక్కువ అయితే వారిలో టీడీపీ శ్రేణులే ఎక్కువ ఇక పవన్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు ఎందరో అయితే పవన్ ఆ అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోతున్నారు ఈసారి గతానికి భిన్నంగా ప్రజలను ఆకట్టుకుంటున్నాడు ప్రజల్లోనూ పవన్ పట్ల పాజిటివ్ అభిప్రాయం వచ్చేసింది పదేళ్లుగా పోరాడటం పవన్కి కలిసి వస్తుంది నాయకుడిగా పవన్ ఎదుగుతున్న తీరు విశ్లేషకులను ప్రజలను మెప్పిస్తుంది ఇక ఎన్టీఆర్ వాగ్దాటి ప్రత్యేకమైనది ప్రజలను సమ్మోహనపరచగలడు తన ప్రసంగాలతో ఆకట్టుకోగలడు అయితే రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకమే మొత్తంగా భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో ఇద్దరూ కీలకమయ్యే ఛాన్స్ ఉంది అయితే అది ఎన్టీఆర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది